సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఏ అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ అధికారంతో సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా నేను ధిక్కరిస్తా అని చెప్తా ఉన్నాడు. దీనిపైన మేము బీజేపీ కిసాన్ మోర్చా తరఫున సుప్రీంకోర్టు ధర్మాసనం గారికి ఉత్తరం రాయబోతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ పైన సుప్రీంకోర్టు ధిక్కారం చర్య తీసుకోవాల్సిందిగా మేము సుప్రీంకోర్టు జడ్జి గారికి ఉత్తరం రాయబోతా ఉన్నాం కిసాన్ మోర్చా తరఫున. అంతేకాకుండా ఇవాళ వ్యక్తిగత ప్రాంతాలకు సంబంధించిన విత్తనాలు పూర్తిగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సన్ఫ్లవర్ విత్తనాలు 800 రూపాయలు లభించేటువంటి విత్తనాలు లభించడం లేదు. 2500 రూపాయలు సన్ఫ్లవర్ బ్యాగ్ లభిస్తాం. ఇవాళ నువ్వు మొక్కజొన్న సాగు చేయడం చెప్తున్నావు, మొక్కజొన్న కొనుగోలు చేయడం చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడం లేదు. పైగా నువ్వు వరి సాగు చేద్దాం చెప్పి ఆంక్షలు పెడతా ఉన్నావు. ఇవాళ కేసీఆర్ యొక్క తుగ్లక్ పాలనతోని తుగ్లక్ నిర్ణయాలతోని తెలంగాణలో లక్షలాది ఎకరాల రైతుల యొక్క పొలాలు వీళ్ళుగా మారేటువంటి ప్రమాదం ఉంది. నువ్వు కనుక ఇప్పుడు స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కిసాన్ మోర్చా తరఫున తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేపట్టబోతాం. ఈ తుగ్లక్ పాలన నిరసించవలసిందిగా, వ్యతిరేకించవలసిందిగా కేసీఆర్ను హైదరాబాద్ ఎన్నికల్లో ఓడించి ఆ స్వర్గంలోంచి ఆకాశంలోంచి భూమి కేసీఆర్ గారి ఆలోచనలు వచ్చే విధంగా తీర్పు చెప్పవలసిన హైదరాబాద్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.